హలో అండి, నమస్తే. ఈరోజు నేను రాగి సంగటి లేదా రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రాయలసీమ స్పెషల్ అండి ఇది. రాగి ముద్ద హెల్త్కి చాలా మంచిది, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా డైలీ తీసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సంగటి తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం రైస్ను మెత్తగా ఉడకించుకోవాలి. చూడండి, మొత్తము అన్నం బాగా ఉడుకుతుంది. మొత్తము మెత్తగా ఉడకాలంటే ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. సంగటికి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి రైస్ను. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి, కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఇలా ఉడకబెట్టుకుంటేనే సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ అంతా ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాసు రాగి పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా మెత్తగా. మూత పెట్టేసుకోవాలి. చూడండి, మొత్తము బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిందండి. ఇప్పుడు మనము స్టవ్ మీద నుంచి కింద పెట్టుకొని పప్పు గుత్తి లేదా తెడ్డు కర్ర ఉంటాయి కదా, దాంతో మెత్తగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది తెడ్డు కర్ర అండి, లేదంటే పప్పు గుత్తి అయిన తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టుకొని మధ్యలో ఉంది ఇలా అనుకోవాలి. ఇప్పుడు ఇలా అనుకోవాలి, ఫస్ట్ ఇలా అనుకొని తర్వాత ఇలా తిప్పుకోవాలి రౌండ్గా. నిదానంగా తిప్పుకోవాలండి, ఉండగట్టకుండా తిప్పుకోవాలి బాగా. చూడండి, మెత్తగా ఉండలు లేకుండా తిప్పుకున్నాను. చెయ్యి తడి చేసుకొని ఇలా మొత్తము తీసి లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ పెట్టుకోవాలి గిన్నె. ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే అందులో ఉన్న వేస్ట్ వాటర్ కూడా ఆవిరైపోతుంది. మూత పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. సంగటి మొత్తము రెడీ అయింది, ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు సంగటి మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్నాను. దీని మధ్యలో ఇలా అనుకొని నెయ్యి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకుంటే రాగి సంగటి లేదా రాగి ముద్ద. దీని మీద కొద్ది చట్నీ వేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది సంగటి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.